అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారనుకుంటున్నాను. నేను బాగున్నాను. క్షీరాబ్ది ద్వాదశి రోజు తులసిమాతకి దామోదరుడికి వివాహం చేస్తామని మీ అందరికీ తెలిసే ఉంటుంది. క్షీరాబ్ది ద్వాదశి పూజ 16వ తారీఖు ఉదయం చేసుకున్నాను. నేను నా దగ్గర ఉన్న శ్రీకృష్ణ ప్రతిమను ముందుగా దేవుడి పూజా మందిరం ముందులా పెట్టుకొని శ్రీకృష్ణుని శుభ్రంగా నీట్గా తుడిచానండి. ఎందుకంటే ఈరోజు శ్రీకృష్ణుడు పెళ్లి కొడుకు అవుతున్నారు కదా, అందుకు. సో స్వామివారికి నా దగ్గర ఏమీ కొత్త వస్త్రాలు లేవు. మొట్టమొదటిసారిగా పెళ్ళి చేసుకున్నప్పుడు, పెళ్ళి చేస్తున్నప్పుడు మనం ఎవరైనా కొత్త బట్టలు కొనుక్కుంటాం కదండి. అలానే శ్రీకృష్ణుడికి కూడా మధుపర్కం కొని కండువాల అనేది ఇలా వేశాను. అదేవిధంగా నా దగ్గర ఉన్న తులసిమాతని కూడా ఇంట్లోని ప్రతిష్ఠించుకొని నా దగ్గర పట్టు లంగా ఉందండి. నేను ఇది వైజాగ్లో మా మమ్మీ నాకు ఇచ్చారు. సో అది తెచ్చాను, అది నా దగ్గరే ఉంది కదా. సో పట్టులంగా అయితే చాలా బాగుంటుంది. ఇలాగా తులసిమాతని అమ్మవారి స్వామివారి దగ్గర పెట్టి అమ్మవారికి ఈ విధంగా పట్టులంగాతో కట్టి, అదేవిధంగా తులసి కోటలోని ద్వాదశి రోజు అంటే క్షీరాబ్ది ద్వాదశి రోజు తులసి కొమ్మని కొమ్మలోనే మనం ఉసిరి కొమ్మను కూడా పెట్టుకొని కళ్యాణం చేస్తాం కదండి. అందుకే తులసి కొమ్మ కూడా ఉంది, దానికి ఉసిరికాయ కూడా వచ్చిందండి. ఈ డెకరేషన్ అయితే నా బుల్లి కృష్ణయ్య కోసం ఇలా చేశాను. నా దగ్గర చిన్నది వెండి ఉయ్యాలతోని కృష్ణుడు ఉంటారు. సో అందుకు చిన్న అలంకరణ ఇలా చేసుకొని సింపుల్గానే, చాలా సింపుల్గా చేసుకున్నాను. అదేవిధంగా ప్రసాదం కూడా పులిహోర చేసేసానండి. పులిహోర నైవేద్యంగా పెట్టేసి జామకాయలు ఉన్నాయి, జామకాయలు ఇంకా దానిమ్మ పండు ఉంటే ఈ మూడు నైవేద్యం సరిపోతుంది అని చెప్పేసి ఉన్నంతలో ఇలా చేసుకున్నాను. స్వామివారికి పులిహోర, జామకాయ, దానిమ్మ పండు ఇలా నైవేద్యంగా పెట్టేసి స్వామివారికి అమ్మవారికి కళ్యాణం చేశాను. చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ మీకు ఉసిరికాయ చెట్టు మొక్క కూడా చూపిస్తాను. ఇది ఒక కొమ్మ తెచ్చారు, దానికి చిన్న ఉసిరికాయ ఉంది. అండ్ నేనైతే ఇలా ఉసిరి కొమ్మ కూడా ఇలా పెట్టేసి తులసమ్మలోని చక్కగా ఇలా అందంగా రెడీ చేశాను. చూడ్డానికైతే చాలా బాగుందండి. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చాలా అంటే చాలా బాగుంది అని అన్నారు. అండ్ నాకు చాలా సంతోషంగా అనిపించింది. అందరూ బాగుంది బాగుంది అని అంటుంటే, ఎందుకంటే మనం చేసిన పూజని ఇంకొకరు ఎవరైనా పొగిడితే ఆనందం ఇంకా ఎక్కువ అవుతుంది కదా. సో అయితే ఇలా పూజ అంతా చేసేసుకున్నాను. దామోదరుడికి, లక్ష్మీదేవికి ఎక్కువ శంఖుచక్రాలు అంటే అమ్మవారి చేతిలో కూడా శంఖుచక్రాలు ఉంటాయి, స్వామివారి చేతిలో కూడా శంఖుచక్రాలు ఉంటాయి కదా. అందుకే క్షీరాబ్ది ద్వాదశి రోజే కాదండి, ముఖ్యంగా కార్తీక మాసం అన్నాలు తులసి మొక్క దగ్గర కానీ దేవుడి గుట్లో కానీ శంఖాలు చక్రాలు మనం ముగ్గులా వేస్తాము. అదేవిధంగా శంఖచక్రాలు దీపాలు కూడా ఇప్పుడు చక్కగా దొరుకుతున్నాయి కదా, శంఖచక్రాలు దీపాలు పెట్టేసుకున్నాను. అండ్ శంఖచక్ర చూడమని కథ కూడా ఉంటుంది, మీ అందరికీ తెలిసే ఉంటుంది. శంఖచక్ర చూడమని వాళ్ళ తల్లిదండ్రులు శంఖాన్ని చక్రాన్ని పూజించడం వల్ల వాళ్ళ కొడుకు పేరు శంఖచక్ర చూడమని అని పేరు పెట్టారు. అతనికి కూడా సంతానం పుడితే ఆనందవల్లి అనే కూతురు పుడుతుంది. ఆ కూతురు మంచినీటి బావిలోని దూకి చనిపోవడం వల్ల కుష్ఠిరోగం వస్తుంది. మళ్ళీ ఒక ముని చెప్పడం వల్ల కార్తీక మాసంలో వచ్చే క్షీరాబ్ది ద్వాదశి పూజ చేస్తే నీకు సాక్షాత్ లక్ష్మీదేవికి విష్ణుమూర్తికి పెళ్లి చేసిన ఫలితం వస్తుంది అని. సో అందుకే మనం కార్తీక మాసంలో ఇంత అత్యద్భుతమైన రోజును అస్సలు మిస్ అవ్వకూడదు. మనం ఇంకా దేవుడికే పెళ్లి చేసామంటే అది ఎంత మంచి విషయం కదండి. దేవుని పిల్లలకి అందరూ పెద్దవాళ్ళేనండి, చిన్నవా పెద్ద అని ఉండదు. ఈ పూజ చక్కగా అందరూ చేసుకోవచ్చు. పెళ్ళి కాలేని వాళ్ళ ఇంట్లో చేస్తే ఇంకా వాళ్ళకి ఇంట్లో ఉంటే వాళ్ళకి కూడా పెళ్ళి అవుతుంది. అలానే ఏవైనా అనారోగ్యాలు ఉన్నా సరే కొంచెం బాగోలేని వాళ్ళు కూడా ఈ పూజ చేయడం వల్ల ఆరోగ్యవంతులు అవుతారని చెప్తా ఉంటారండి. నేనైతే పూజ చాలా సంతోషంగా చేసుకున్నాను. నేను చేసిన పూజ మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. మీరు ఎలా పూజ చేశారో నా కమెంట్స్లో అయితే చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. ఇదండి ఇవాళటి వీడియో. నేను చేసుకున్న క్షీరాబ్ది ద్వాదశి దామోదర తులసి వివాహం ఇంత బాగా చేసుకున్నాను. ఎక్కువ వైభవంగా చేసుకోకపోయినా ఫస్ట్ టైం చేశాను. కొంచెం తడబడుతూ అంటే భయం వేసింది ఎలా చేస్తాను ఎలా చేస్తాను, కానీ చాలా చాలా అంటే చాలా బాగా చేసుకున్నాను. అండ్
హార్డ్లీ నాకు అంత పూజ అవ్వడానికి 2 అవర్స్ పట్టింది. అలంకరణ ప్రసాదం కూర్చొని పూజ చేయడానికి 2 అవర్స్ పట్టింది. చాలా సింపుల్. ఈ సంవత్సరం అవ్వలేని వాళ్ళు కూడా వచ్చే సంవత్సరం తప్పకుండా చేసుకోండి అండి. ఇదండి వాళ్ళ వీడియో. మరి ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు సెలవు, బాయ్ అండి. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.